గైస్, ఈ వీడియోలో మనం ఒక ఇంపార్టెంట్ విషయం మనం మాట్లాడుకోవాలి, విచ్ ఇస్ అబౌట్ C2H జాబ్లు. అంటే ప్రాజెక్ట్ అయిపోతే కాంట్రాక్ట్ హైర్ జాబ్లు తీసేస్తారు, అండ్ చాలా మందికి ఇది రిలెవెంట్ అయి ఉండొచ్చు. అండ్ ఇంకో పాయింట్ ఏంటి అంటే పర్మనెంట్ జాబ్లు ప్రాజెక్ట్ అయిపోతే తీసేయరా, ఇది రెండు గురించి మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. ఇది ద మోస్ట్ ఫ్రీక్వెంట్లీ ఆస్క్ క్వశ్చన్ ఫ్రమ్ రీసెంట్ డేస్. ఎందుకంటే రీసెంట్ డేస్లో చాలా కంపెనీస్ పర్మనెంట్ కంటే ఎక్కువగా కాంట్రాక్ట్ హైర్ అయితే హైర్ చేసుకుంటా ఉన్నాయి. ఇక నేను ఏం చెప్పదలుచుకున్నాను అంటే, సో అందరికీ ఒక చిన్న క్లారిటీ, మనకి పర్మనెంట్ జాబులు ప్రాజెక్ట్ అయిపోతే ఇప్పుడు ఇంతకుముందులాగా బెంచ్లో పెట్టి ప్రాజెక్టులు ఉంటే మూవ్ చేస్తున్నారు, కానీ ఒకవేళ ప్రాజెక్ట్ లేకపోతే 15 రోజులు కానీ ఒక 1 మంత్ కానీ బెంచ్లో కూర్చోబెట్టి వాళ్ళకి మళ్ళీ ప్రాజెక్ట్ అసైన్ అయిందాక వాళ్ళకి జీతాలు ఇచ్చే పరిస్థితి ప్రజెంట్ లేదు. సో పర్మనెంట్ జాబ్ అయినా ప్రాజెక్ట్ లేకపోతే టెర్మినేషన్ అనేది, లేకపోతే రిలీవింగ్ మీ పార్టీకి మీరు సెల్ఫ్ రిజైన్ చేయండి అని చెప్పి అలాంటి సిచ్యువేషన్ ఉంది. ఫస్ట్ క్లారిటీ. ఇంకోటి వచ్చేసి ఏంటి అంటే ఈ C2H విషయంలో ఎలా ఉంటుందంటే, నీ డాక్యుమెంట్స్ కొంచెం అడ్డీట్ అయినా పర్లేదు, కొంచెం ఇబ్బంది అయినా పర్లేదు, ఇంకోటైనా పర్లేదు అని చెప్పి జాబ్లు అనేవి ప్రొవైడ్ చేస్తారు, అంటే బీజీవి తక్కువ చేస్తారు. సో వాళ్ళ మెయిన్ కాన్సెప్ట్ ఏంటి అంటే, ఇక్కడ అసలు C2H అసలు ఎలా వర్క్ అవుతుందో మనం అర్థం చేసుకోవాలి. కాంట్రాక్ట్ టు హైర్ ఎలా వర్క్ అవుతుంది అంటే, ఎగ్జాంపుల్ నేను ఒక కంపెనీ పెట్టాను, ఓకే, నేను ఒక కంపెనీ పెట్టిన తర్వాత దీనికి సంబంధించి నేనేం చేస్తానంటే, టాప్ కంపెనీ అంటే పెద్ద పెద్ద కంపెనీస్ నుంచి ఎవరినో వెండర్ని ఇంకోటి ఇంకోటో ప్లాన్ చేసుకొని ఒక ప్రాజెక్ట్ అనేది, అంటే వాళ్ళకు వచ్చిన ప్రాజెక్ట్ని నేను అవుట్సోర్సింగ్ తీసుకుంటా, ఓకే. అంటే మనకు ఒక ఇచ్చే కంపెనీ మనకు డైరెక్ట్ ఉంటుంది, ఆ తర్వాత క్లయింట్ని అసైన్ చేస్తాం, దట్ ఈస్ హోల్ డిఫరెంట్ థింగ్, ఓకే. అంటే ఒక పెద్ద కంపెనీ డైరెక్ట్గా క్లయింట్ నుంచి ప్రాజెక్ట్ తీసుకున్న తర్వాత దీని నుంచి సబ్ కాంట్రాక్ట్ ఆర్ సబ్ ప్రాజెక్ట్ నేను తీసుకుంటాను. తీసుకున్న తర్వాత నేను ఏం చేస్తానంటే, ఈ ప్రాజెక్ట్ ఎగ్జాంపుల్ ఒక 6 నెలలు ఉంది, ఓకే, లేదా ఒక 3 నెలలు ఉంది, లేదా ఒక 1 ఇయర్ ఉంది, నేనేం చేస్తానంటే ఈ ప్రాజెక్ట్ కోసమే నేను హైరింగ్కి వెళ్తాను. ఇక్కడ నాకు కావాల్సింది వాడి డాక్యుమెంట్స్, లేకపోతే వాడి బ్యాక్గ్రౌండ్ ఎలా ఉంది, లేకపోతే వాడి స్టడీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇది కాదు. ఈ ప్రాజెక్టు నేను అక్కడి నుంచి నేను తీసుకొచ్చుకున్న ప్రాజెక్ట్ని ఈ క్యాండిడేట్ చేయగలుగుతాడా, అతనికి కావాల్సిన స్కిల్ ఉందా అనేది వీళ్ళకి చాలా ఇంపార్టెంట్. అది తీసుకొని వీళ్ళతో వర్క్ చేయించుకుంటారు. ఇక్కడ జనరల్గా కాంట్రాక్ట్ హైర్ ఇలా జరుగుతుంది, ఓవర్ వ్యూ అని చెప్తా ఉన్నా. అయితే ఇక్కడ నుంచి ఇంకొక విషయం ఏంటి అంటే, కొన్ని కంపెనీస్కి మల్టిపుల్ ప్రాజెక్ట్స్ ఉంటాయి. అంటే నేను ఈ ఒక్క ప్రాజెక్ట్ కోసమే కాదు, ఇలాంటి ప్రాజెక్టులు నాకు చాలా వస్తాయి, చాలా ఉన్నాయి ఆల్రెడీ ఇన్హౌస్లో. సో ఇలాంటి కంపెనీస్లో ఒకవేళ ప్రాజెక్ట్ అయిపోతే ఇంకొక ప్రాజెక్ట్ ఇమీడియట్గా మూవ్ చేయడం జరుగుతుంది. అలా కాకుండా చాలా చిన్న కంపెనీస్ ఓన్లీ ఒక ప్రాజెక్టు, లేకపోతే ఒక 5-6 ప్రాజెక్టులు, ఒక 10 ప్రాజెక్టులు, చిన్న చిన్న కంపెనీస్ అనుకోండి, ఇది MNC కంపెనీ ఉంటుంది మళ్ళీ. అంటే MNC అంటే UK బేస్లో, US బేస్లో ఇలా ఉంటుంది. బట్ ఏంటి అంటే వీళ్ళకి ప్రాజెక్ట్స్ లిమిటెడ్ ఉంటాయి. ఇలాంటి టైంలో మాత్రం మీ ప్రాజెక్ట్ అయిపోతే ఖచ్చితంగా మిమ్మల్ని మీ సెల్ఫ్ రిజైన్ చేయమనడానికి, లేకపోతే మీకు టెర్మినేట్ చేయడానికి కంపెనీస్ వెనకాడవు. సో నేను ఓవరాల్గా కన్క్లూజన్ ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ప్రాజెక్టు లేకపోతే పర్మనెంట్ జాబ్ అయినా రిలీవ్ ఇస్తారు, C2H అయినా రిలీవ్ ఇస్తారు. ఇక్కడ కొంత డిసడ్వాంటేజ్ కాంట్రాక్ట్ హైర్లు ఏంటి అంటే, ప్యాకేజీ డైరెక్ట్గా మనకు రాదు, మధ్యలో వాళ్ళు ఇచ్చిన ప్యాకేజ్ వాళ్ళు కొంచెం, తర్వాత వీళ్ళకు ప్రాజెక్ట్ వస్తే వీళ్ళు కొంచెం, తర్వాత మనకు కొంచెం తగ్గేదానికి ఛాన్స్ ఉంది. బట్ ఇట్స్ కంప్లీట్లీ డిపెండ్ ఆన్ యువర్ స్కిల్స్, ఇదైతే గుర్తుపెట్టుకోండి. అండ్ పర్మనెంట్ వచ్చేస్తే నాకు జాబ్ ఇంకా పోదు, ఇది ప్రైవేట్ జాబ్, ఎవరు తీసేసినా మనం ఏమని చేయలేము, ఇంకోటి ఇమీడియట్గా అర్ధాంతరంగా సాలరీస్ ఇవ్వకుండా మిమ్మల్ని టెర్మినేట్ చేసినా ఏం చేయలేము. సో అంటే మనం ఏం చేయలేము, చట్టాలు ఉన్నాయి కదా, కార్మిక చట్టాలు ఉంటే. సో కొంతవరకు న్యాయం జరుగుతుంది, ఆ న్యాయం జరగాలంటే మనం కాళ్ళు అరిగేలా తిరగాలి. డెఫినెట్లీ కార్మిక చట్టాలు బలంగానే ఉన్నాయి, కానీ ఇంకా బలంగా ఇంప్లిమెంట్ కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక్కడ కాంట్రాక్ట్ జాబ్ సేఫ్ కాదు అని కాదు, అలాగని సేఫ్ అని కూడా కాదు, కానీ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అయితే తక్కువైతుంది. ఓకే, అంటే వాళ్ళకి మెయిన్ కాన్సెప్ట్ నీ డాక్యుమెంట్స్, నీ బ్యాక్గ్రౌండ్, నీ ఎక్స్పీరియన్స్ కాదు, స్కిల్స్ వీళ్ళ ఈ ప్రాజెక్ట్లో నువ్వు వర్క్ చేయగలుగుతావా లేదా, ఇదే చాలా ఇంపార్టెంట్. ఓకే, థ్యాంక్ యూ. దిస్ ఇస్ రాజ్ సైనింగ్ ఆఫ్ సిఎస్సి గైడెన్స్ ప్రైవేట్ లిమిటెడ్, వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ ఆల్ జాబ్ రిలేటెడ్ కోర్సెస్. థ్యాంక్ యూ.